హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కటింగ్ అన్నమాట. మనం ఇదివరకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఆ మిగిలిన ఫ్యాబ్రిక్లో ఫ్రంట్ పార్ట్ ఈ మిడిల్లో కట్ చేసుకోవాలి. మనకు వచ్చేసి ఫోల్డింగు ఆపోజిట్లో ఉండాలి, ఓపెన్స్ మనకి ముందర ఉండాలన్నమాట. ఫోల్డింగ్ వచ్చి ఆపోజిట్ సైడ్ ఉండాలి, బ్యాక్ పార్ట్కి శుద్ధంగా ఆపోజిట్ అన్నమాట. ఇది వేసుకొని బ్యాక్ పార్ట్ నీట్గా సెట్ చేసుకొని క్రాస్ కావాలంటే క్రాస్, స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్, మనకి పాసిబుల్ అయ్యే విధంగా పెట్టుకొని ఇట్లా మొత్తం ఒకసారి రౌండ్గా మార్కింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మొత్తాన్ని మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. ఈ నెక్ ఉండే చోట నెక్ని అట్లే డౌన్ చేయకుండా నేరుగా ఈ మొత్తం టోటల్గా మార్క్ చేసేసుకొని తర్వాత మనము నెక్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వస్తుందన్నమాట. మనకి నెక్ డౌన్ ఎంత ఉంది అనేది ఆది బ్లౌజ్లో చూసుకున్నట్లయితే ఇది పెద్ద సైజు బ్లౌజ్, దీనికి వచ్చేసి 6.5 వరకు ఉంది. ఈ 6.5ని మనము ఇట్లా పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కూడా మార్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఎక్కువ కూడా మార్క్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇక్కడికి మనము స్కేల్ పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇది నెక్ డౌన్ని ఇట్లా డ్రా చేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి నెక్ రౌండ్ షేప్ రావడం కోసమని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట. కింద ఇక్కడ పైన 3 ఇంచులు ఉంటే కింద 3.5 ఇంచులు వచ్చే విధంగా కర్వ్ తిరిగి చోట అన్నమాట ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ దగ్గరికి ఒక లైన్ ఇట్లా మార్క్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి ఇట్లా చూసుకొని ఒక 1/2 ఇంచ్ కర్వ్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఫ్రంట్ పార్ట్కి మనకి నెక్ డౌన్ వచ్చి ఒక 1/2 ఇంచ్ కర్వ్ తీసుకుంటే రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇట్లా రౌండ్గా వస్తుంది. తర్వాత కింద వైపు అన్నమాట మనకి షేప్ బెల్ట్ వేసుకునే చోట బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచులు తగ్గించుకోవాలన్నమాట. ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి, డైరెక్ట్గా కట్ చేసేయకూడదు. ఫస్ట్ 2 ఇంచులు తగ్గించి మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ ఒక స్ట్రైట్ లైన్ని ఇట్లా డ్రా చేసుకోవాలి. ఇట్లా 2 ఇంచులు తగ్గించి డ్రా చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఇక్కడ మనము 2 ఇంచులు స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి వేసే కాడ అదేవిధంగా సైడ్ జాయింట్లు వేసే కాడ 1 ఇంచ్ ఈవతల 1 ఇంచ్ అవతల 1 ఇంచ్ అనమాట, ఈ చివరి 1 ఇంచ్ ఆ చివరి 1 ఇంచ్ మనము పైకి గీసుకోవాలి షేప్ కోసం అన్నమాట. అది అక్కడ నుంచి హుక్స్ పట్టి కాజా పట్టి కాడ నుంచి మనము ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 4 ఇంచులు ఫస్ట్ డాట్ కోసము మెయిన్ డాట్ కోసం వేసుకోవాలన్నమాట, 4 ఇంచులు ఉండాలి. ఇంకా చిన్న సైజు బ్లౌజ్ అయితే 3.5 ఇంచులు పెట్టుకోవాలి. అక్కడ నుంచి 2.5 ఇంచులు పైకి డాట్ కోసం మార్క్ చేసుకున్నాను. ఈ పక్క ఆ పక్క 1.5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలన్నమాట. సన్నగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచు, చిన్న సైజు బ్లౌజ్కి అయితే 1/2 ఇంచ్ పెట్టుకోవాలి, పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 1 ఇంచ్ పెట్టుకొని ఇట్లా ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తము షేప్ డ్రా చేసుకోవాలన్నమాట. క్రాస్ బెల్ట్ దగ్గర షేప్ డ్రా చేసుకోవాలి. ఇట్లా షేప్ డ్రా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ అన్నమాట. 1-2 సార్లు గుర్తు పెట్టుకొని ఈ షేప్ అనేది డ్రా చేసుకోవాలి మనము. ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అన్నాను కదా, చిన్న సైజు బ్లౌజ్కి అయితే
ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటే వాళ్ళకి బ్రష్ సైజ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇది సరిపోతుంది అన్నమాట. పెద్ద సైజ్ బ్లౌజ్ స్టిఫ్గా నిలవాలి అంటే 1 ఇంచ్ మనము డౌన్ చేసుకోవాలి, ఇక్కడ కింద మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము కర్చీఫ్ వదిలాము కదా, దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదలాలి, ఎందుకంటే మనము షేప్ డాట్ వేసుకున్నాము కదా, అక్కడ షేప్ కుట్టేటప్పుడు మనకి హుక్స్ పట్టీలు కాజా పట్టీల దగ్గర గ్యాప్ రాకుండా ఉండడం కోసమని ఇక్కడ చివర్లో కచ్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్కి కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇట్లా కుడతాము కదా, అట్లాంటప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టీ దగ్గర మనకి గ్యాప్లు రాకుండా ఉంటాయన్నమాట, అందుకని చెప్పేసి ఇది. ఆ తర్వాత వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టీ దగ్గర ఒక 1/2 ఇంచ్ మనకి ఎక్స్ట్రాగా తీసుకొని షేప్ కోసము ఇట్లా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నెక్ డౌన్ 6.5 ఇంచ్లు, అదేవిధంగా షోల్డరు 3 అన్నమాట. తర్వాత వచ్చేసి మనము బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి కాబట్టి ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర వచ్చేసి లోతు ఎంత తీసుకోవాలి అనేది దానికోసం, దానికంటే ముందు మనము కర్చీఫ్ వదిలిన 2 ఇంచులను ఇక్కడ మార్క్ చేసుకుంటే లోతు తీసుకునేదానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసము 1/2 ఇంచ్ వదిలేసి ఈ చంక రౌండ్కి మాత్రమే మనం లోతు ఎట్లా తీసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ మనము ఈ మిడిల్లో అన్నమాట ఈ ఆర్మ్ రౌండ్ తిరిగే చోట మనకి ఎగ్జాక్ట్గా 1/3 ఇంచ్ కరెక్ట్గా ఇక్కడ వచ్చేసి మనము 1/3 ఇంచ్ వరకు ఇక్కడ లోతు తీసుకోవాలన్నమాట. ఈ ఖర్చు ఖర్చు దగ్గరకు వచ్చేటప్పటికి ఇది స్టాప్ చేసేసుకోవాలి. ఈ మిడిల్లో మాత్రమే మనము 1/3 ఇంచ్ డ్రా చేసుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే బ్యాక్ పార్ట్లో మార్కింగ్ చేసుకొని ఆ నుంచి 1/3 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ అది ఇది లోతు తీసేసుకున్నాము కదా. నెక్స్ట్ వచ్చేసి మనము ఏం చేయాలంటే ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఒక డాట్ వేసుకోవాలి కదా, మనం షేప్ డాట్ అది చూసుకోవాలి. షేప్ డాట్ని డ్రా చేసుకోవాలంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైన ఎమ్మింగ్ దగ్గర ఒక 1/2 ఇంచ్, ఆ తర్వాత వచ్చి కింద క్రాస్ బెల్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చులు వదిలేసి మిడిల్ మిగిలిన 5 ఇంచులు మిగిలింది కదా, దాంట్లో 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది కూడా వచ్చేసి ఒక 2.5 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఉండేటట్లు చూసుకోవాలి. ఆ నుంచి ఈ పక్క ఒక 1/2 ఇంచు ఆ పక్క ఒక 1/2 ఇంచు మనం డాట్ కోసము మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. అది ఈ డాట్కి మధ్యలో వచ్చి మనము ఈ హుక్స్ పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర వేసాం కదా, అక్కడ నుంచి ఈ 2 డాట్లకి మధ్యలో మిడిల్లో ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ నుంచి మనము ఒక 4 లేదా 4.5 ఇంచ్ వరకు ఒక డాట్ వేసుకోవాలన్నమాట. దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని అదేవిధంగా డాట్ కోసం మనము ఈ పక్క ఒక 1/2 ఇంచ్ వరకు ఆ పక్క ఒక 1/2 ఇంచ్ వరకు డాట్ కుట్టడానికి తీసుకుంటాం కదా, దానిని ఒక మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఒక డాట్ వేసేసుకోవాలన్నమాట. ఇది మనం 3 డాట్లు ఇట్లా మార్కింగ్ చేసేసుకున్నాం కదా, డాట్కి మధ్య దాదాపు ఒక 2 ఇంచెస్ గ్యాప్ అనేది ఉండాలన్నమాట. మొత్తము డాట్ పొడవు వచ్చేసరికి 2 డాట్లు వచ్చి 2.5 ఇంచు 2.5 ఇంచు, ఆ తర్వాత ఈ చంకలో దగ్గర తీసే డాట్ వచ్చి 4 ఇంచెస్ వరకు. ఇది మొత్తము ఇట్లా మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఇంకా ఇందులో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము నీట్గా కటింగ్ చేసేసుకోవాలి.
అంతే మన బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేవి రెడీ అన్నమాట. తర్వాత వచ్చేసి వీటిని నీట్గా టక్స్ పెట్టేసుకోవాలి. కుట్టే ముందు ఈ డాట్స్ అన్నీ టక్స్ పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట.